జానీ మాస్టర్ గారు అమ్మాయి విషయంలో తప్పు చేశారా మీకు అనిపిస్తుందా? తప్పు చేశారా? నూటికి నూరు పాళ్ళు అమ్మాయి తప్పు అమ్మా, పచ్చి అబద్ధాలు కూర అమ్మాయి. మొత్తం అవసరాల చరిత్ర రెండు చెప్తా. ఆ అమ్మాయి D2లో చేసింది, డి జోడీలో చేసింది. డి జోడీలోనే మాస్టర్కి పరిచయం అయ్యింది. మాస్టర్ పరిచయం డి జోడీ. డి జోడీ 18 ఏళ్ళు నిండితే కానీ ఎంటర్ అవ్వడానికి లేదు. అది ఛానల్ పెట్టిన రూల్ కాదు, గవర్నమెంట్ రూల్. ఈ జోడీ ప్రోగ్రాములు మైనర్స్ తోటి చేయకూడదు. మైనర్స్ కావాలంటే ఇంకో ప్రోగ్రామ్ వేరే పెట్టుకోండి, పిల్లల ప్రోగ్రాం పెట్టుకోండి. మైనర్స్ని జోడీ ప్రోగ్రాంలో చేయకూడదు. జోడీగా వాళ్ళని కలిపి మీరు చేయటం కాదు. ఇది చట్టం ఉంది, ఇది గవర్నమెంట్ చట్టం, ఇది గవర్నమెంట్ ఏర్పరిచిన రూల్. సో వాళ్ళు డెఫినెట్గా వైలేట్ చేయదు, వాళ్ళ ఛానలే మూసుకుపోతాయి. వైలేట్ చేసి 16 ఇయర్స్ ఉన్నప్పుడే డి జోడీలో చేశాము అని అమ్మాయి చెప్పుకొస్తుంది. ఈ 16 ఇయర్స్ అంటే అమ్మాయి 16 ఇయర్స్లో చేశారని అంటుంది. మరి డి జోడీలో 16 ఇయర్స్కి అలౌ చేయదు, 18 ఇయర్స్ అయితే అలౌ చేస్తారు. మరి సంతకం పెట్టింది, 18 ఇయర్స్ అయినా సంతకం పెట్టింది. ఇప్పుడు 18 తర్వాత 19 సంవత్సరాలు ఆయన రేప్ చేశాడట. 2018లో నువ్వు 18 ఏళ్ళు అయితే 2019లో 16 ఏళ్ళు ఎట్లా అవుతాయి? ఏ కార్డు అబద్ధం? నువ్వు అక్కడ ఇచ్చిన అఫిడవిట్ అబద్ధమా, లేకపోతే ఇక్కడ ఇచ్చిన అఫిడవిట్? ఇది తేల్చాలి ఫస్ట్. తర్వాత అతను రేప్ చేశాడట, రేప్ చేస్తే భయపడిందంట. అప్పటికి 2018లోనే ఫిల్మ్ చేంబర్లో ఒక బాక్స్ ఏర్పాటు చేశాం, మీకు ఏమైనా జరిగితే మీ సీల్డ్ కవర్లో పెట్టండి, మీ పేరు కూడా బయటికి రాకుండా మేము చూసుకుంటాం అని. ఫిల్మ్ చాంబర్ అంటే, ఫిల్మ్ చాంబర్ అంటే ఇండస్ట్రీ హెడ్ అది, అది హామీ ఇచ్చింది. మరి 2019లో చెప్తే 2018లోనే కమిటీ ఉంది, 20 మంది ఉన్నారు. పోలీసు యంత్రాంగం, లీగల్ యంత్రాంగం, మహిళా సంఘాలు, సినిమా వాళ్ళు, ఇంతమంది దాంట్లో ప్రభుత్వ తరపున ఇంతమంది ఆవిడ చేసుకుంటుంది కదా. 2018లోనే ఆ అసోసియేషన్ ఉంది. నువ్వు 2019లో నువ్వు రేపు చేస్తే నీకు భయం ఎందుకు? నీ పేరు కూడా బయట రాదు, శుభ్రంగా వేస్తామని చెప్పేసి చేయొచ్చుగా. ఇలా వేయకపోగా ఆ రేప్ చేసిన వాడితోటి ప్రయాణం చేశాడు. వింటానికి కూడా వికృతంగా ఆశ్చర్యం లేదు. రేప్ చేసిన వాడితోటి మళ్ళీ అతను అసిస్టెంట్గా పనిచేసింది. ఆ రేప్ చేసిన వాటిని పెళ్లి చేసుకుంటానని నువ్వు భార్యతోటి పోరాడు, పెళ్ళి గొడవ చేసింది. అతను పెళ్లి చేసుకుంటాను, అతనితోటి బిడ్డను కాలం నువ్వు తప్పుకొని భార్యతోటి పోటాడింది. ఆ పెళ్లి చేసుకునేవాడు హీరోగా, రేప్ చేసిన వాడిని హీరోగా, తన హీరోయిన్గా ఒక సినిమా ముహూర్తం పాట కూడా. వినటానికి ఎంత అసహ్యంగా జీవిస్తాగలండి. ఎవడన్నా ఈ భూప్రపంచంలో ఏ తల్లి ఏ ఆడకూతురైనా ఈ భూప్రపంచంలో తను రేప్ చేసిన వాడిని వాడితోటి కలిసి ప్రయాణం చేస్తుందా? వాడు పక్కకు వస్తే చెప్పు తీసుకూడదు, కాండికి చుమ్మూస్తుంది. లేదంటే కోర్టులో వెళ్ళి నన్ను రేప్ చేసిన వాడిని నాకు తాడిగట్టాలని పోరాడద్ది. అంతేకాని ఇలా తిరుగుద్దా పక్కన? సిగ్గు సరలేని మాటలు, అబద్ధాలు, పచ్చబద్ధాలు. ఇది వెనకాల కుట్ర, అంతే కుట్ర. నూటికి నూరు రూపాయలు బా. ఈ ఏమంతా ఎవరి మీద కంటే జానీ మాస్టర్ కాదు, జానీ మాస్టరు, త్రివిక్రమ్ శ్రీనివాసు, హరిశంకర్ వీళ్ళంతా పావులే. వీళ్ళ వాడుతున్నారు వాళ్ళు ఇవన్నీ అటాక్, ఆ స్ట్రైట్ బుల్లెట్స్ వీళ్ళ నుంచి వీళ్ళ తల మీద, వీళ్ళ భుజాల మీద పెట్టి అటాక్ ఆన్ పవన్ కళ్యాణ్. అది చంద్రబాబు వ్యూహం, చంద్రబాబు వ్యూహం. చంద్రబాబు కనపడే హస్తం వెనకాల చంద్రబాబు. చంద్రబాబుకి ఏం సంబంధం బోడిగుండుకి మొక్కలకు తలముడి పెడతాను మీరు అనుకోవచ్చు, వింటానికి అలాగే అనిపిస్తారు. అంతా వీళ్ళందరూ కలిసి కూటమిగానే మన ఆంధ్రప్రదేశ్లో సీఎంగా చంద్రబాబు గారు అవ్వడం జరిగింది కదా సార్? సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రివర్స్ అవ్వడం ఎందుకు? పవన్ కళ్యాణ్ ఎందుకు తెలుస్తే ఆయన తప్పని పరిస్థితి ఆయన. పాపం ఇప్పుడు 2029లో ఎవరు సీఎం క్యాండిడేట్? కూటమి తరపున నారా లోకేష్ గారు అయి ఉంటారు. నారా లొకేషన్ అయితే బాగానే ఉంటుంది, కానీ ప్రజల్లో అది కాదు. వాళ్ళ జనసైనికులు కానీ వాళ్ళు కానీ డిప్యూటీ మంత్రి ఆయనే సీఎం అని నెక్స్ట్. ఎందుకంటే చంద్రబాబు నేను రాను, నేను లాస్ట్ ఎన్నికలు అనేసాడు. 80 ఏళ్ళు నెక్స్ట్ ఎన్నికలు వచ్చాడు ఆయన. డెఫినెట్గా యాక్టివ్ పాలిటిక్స్ ఉండడు కనుక ఆయన అందుకని ఏమన్నాడు, అందుకని జనాలందరూ ఆయన ఉండడు కనుక పవన్ కళ్యాణ్ నెక్స్ట్ అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు ఒక తండ్రిగా పాపం అది ఎలా ఒప్పుకుంటాడు? తన కొడుకును ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటాడు. సో తన కొడుకును ముందు తీసుకెళ్ళాలి. తన కొడుకును ముందు తీసుకెళ్ళాలి అంటే అడ్డెవరు? పవన్ కళ్యాణ్. ప్రజల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద గీతగా ఉన్నాడు, మనాడు చిన్న గీత. ఈ చిన్న గీతను పెద్ద గీత చేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే అంతటి స్వయం ప్రకాశం లేదు మనాడికి, లోకేష్కి. వెనకాల ఆ తండ్రిగా ఆయన పుష్ చేస్తే ఎదగలదు కానీ లేకపోతే లేదు. డైరెక్ట్గా ఈయన పుష్ చేస్తే క్లాష్ వస్తుంది, క్లాష్ వస్తుంది.
కనుక చంద్రబాబు స్ట్రాటజీస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తను పొగుడుతూ ఉంటాడు, తన పెదేలు అతను పొగుడుతూ ఉంటాయి, అతని కనుబొమ్మలు వెక్కిరిస్తూ ఉంటాయి, వెనకాల ఏంటో కుట్ర జరుగుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంత తెలివితేటలు లేవు. సో ఈ 2020లో చూసుకుందాం, 2028లో చూసుకుందాం అనుకుంటారు. అదే చంద్రబాబుకి ఇతర రాజకీయాలు వెళ్తాడు. ఆయన 2028 నువ్వు మేలుకుని కళ్ళు తెరిచి చూసేటప్పటికీ చక్రబంధనం అయిపోయి ఉంటావు. అలా అందుకని ఇవ్వడం మొదలెట్టాడు, ఈ సిస్టమ్ మొదలెట్టాడు. ఒక్కొక్కళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యులు, స్నేహితుల్లో, సినిమా రంగంలో, నెక్స్ట్ రాజకీయాల్లో ఒక ఆరుగురిని సెలెక్ట్ చేశారు. ఈ ఆరుగురిని వాళ్ళ తర్వాత ఒకళ్ళ బద్నాం చేసి ఈ ప్రజల్లో కూడా అంటే అరే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఏంటి, ఒక్కొక్కడు ఇలాగేనా అన్నట్టు జానీ మాస్టర్, అర్ధరాత్రి విక్రమ్, హరిశంకర్, వీళ్ళు ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే చే అమ్మాయిల విషయంలో అని ప్రజలు ఒక అసహ్యం వస్తుంది, నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివిటీ వచ్చినా తన కొడుకు ముందు వస్తాడు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జానీ మాస్టర్కి ఉన్న సాన్నిహిత్యం వల్లనే ఇదంతా జరుగుతుంది. మొన్న ఎన్నికల్లో కూడా వెళ్ళాడు జానీ మాస్టర్ పాటలకు ఏంటో దుమ్ము లేపి బాగా తిరిగాడు. కనుక అది ఇప్పుడు అందుకని పవన్ కళ్యాణ్ మనుషుల్ని ఒక్కొక్కరిని నొక్కాలి. ఆ లైన్లో పవన్ కళ్యాణ్ తొక్కేచ్చు రొక్కేచ్చు తన కొడుకుని తీసుకెళ్ళిపోవచ్చు ముందుకి, డైరెక్ట్గా తీసుకెళ్ళడానికి అవకాశాలు తక్కువ. అందుకని భద్రం అయితే ఈ గీతని తగ్గిస్తే ఈ చిన్న గీత అయినా పెద్ద గీత అవుతుంది. అది ఈ లోకేష్ ఈ చిన్న గీతని పెద్ద గీత చేయాలంటే ఈ పెద్ద గీతను తగ్గించాలి. అది అంతే స్టాడీ, అది రాజకీయ కుతంత్రం చంద్రబాబు చక్రవ్యూహం. ఓకే, ఇప్పుడు లడ్డు తిరుపతి లడ్డు విషయమే ఉంది సార్, ఆ విషయంలో సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు వాడుకొని బీజేపీలోకి వెళ్ళి బీజేపీ నుంచి సీఎం క్యాండిడేట్ అవ్వడానికి ఇదంతా చేస్తున్నారు అని ఒక టాక్ వినిపిస్తుంది, అందులో నిజం ఉందంటారా? నిజం కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఈ లోకేష్ విషయంలో పవన్ కళ్యాణ్కి ఆయనకి చెడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చంద్రబాబుకి. చంద్రబాబు ఇది యూజ్ అండ్ త్రో, ఇప్పుడు ఈ నోటితోటి పొగుడుతాడు ఆ నోటితోటి తిరుగుతాడు. మనం విన్నాం కదా మోడీలు అంటోడిని నక్సలైటు, మోడీలు అంటే టెర్రరిస్టు, అతను ఈ దేశంలోనే ఉండడానికి పరికరాడు అని వాగినాడు కదా. ఇప్పుడు ఆయన దేవుడు అంటాడు, సో అతను ఎప్పుడైనా ఏమైనా మాట్లాడతాడు. కనుక అతనికి చంద్రబాబు మనని పవన్ కళ్యాణ్ని తూనాబుడ్డు అంటూ ఎంతసేపు తన కొడుకు సానేస్తాడు, ఎక్కడో మతలో పెడతాడు. ఆ టైంలో వేరే ఆప్షన్ ఉండదు తనకి. సో బీజేపీకి ఇప్పుడు బీజేపీ కూడా ఏ స్థాయిలో ఉందంటే అది ఒక వ్యక్తిత్వం కోల్పోయిన దగులుబాజీ పార్టీగా తయారైపోయింది. అది కూడా చంద్రబాబుకి చక్కభజన చేసే పార్టీకి అయిపోయింది. బీజేపీ అనేది లేదు ఇప్పుడు, సిబిజీ సిబిపి ఉంది, చంద్రబాబు భజన పార్టీ. అది బీజేపీ కాదు, సిబిపి ఇప్పుడు అంతే. సో అది భజన పార్టీ కాదు, ప్రజలు కూడా ఆ ఫోర్సు, ఏ పార్టీ విత్ డైనమిజం, ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అనేది ఆంధ్ర నేషనల్ లెవెల్లో మోడీ గారు తీసుకెళ్తున్నారు కానీ బాగానే ఈ ఆంధ్రాలో ఈ స్టేట్లో అంత దగ్గర ఎవరు పురంధేశ్వరి బీజేపీ లాగా ఎవరైనా అనుకుంటున్నారో చంద్రబాబు సెక్రటరీ అనుకుంటున్నారు. చంద్రబాబు కోసం పనిచేస్తారు ఆవిడ, బీజేపీ కార్యకర్తల కోసం, బీజేపీ ఎజెండా కోసం పనిచేయట్లేదు.